ఆకలేస్తే అన్నం తింటాం అది శాకాహార భోజనం కావచ్చు లేదా మాంసాహారం కావచ్చు ఈ విందు భోజనంలో వివిధ రకాల రుచులను ఆస్వాదిస్తాం అయితే అన్నంలో చేమకూర తిన్నట్లు చీమల కూర తినేసే మనుషుల గురించి మీకు తెలుసా తెలియకపోయినా మరేం పర్లేదులేండి సిక్కోలు మన్యం వాసుల చీమల కర్రీ విందు కథనాన్ని చూసేస్తే తెలిసిపోతుంది ఆకేసీ పొప్పేసి కోరేసి చారోసి నీకో ముద్ద నాకో ముద్ద అంటూ ఆనందంగా పాడుకుంటూ హాయిగా కబుర్లు చెప్పేసుకుంటూ విందు భోజనాలు చేయడం సర్వసాధారణం శాకాహారం కాని వారు చేపలు మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు ఇది ఓకే అయితే ఆకలేస్తే యాంట కర్రీని కరకర నమిలి తినేసే మనుషుల గురించి తెలుసా అబ్బే తెలియదే చైనాలోనా జపాన్లోనా ఈ ఏక్ విందని అనుకుంటున్నారా ఆగండి ఆగండి ఈ చీమల విందు భోజన ప్రాంతం మన శ్రీకాకుళం జిల్లాయేనండి సిక్కోలు మన్యం వాసులు చీమల కూర విందను పసందుగా తింటారు సిక్కోలు సీతంపేట అడవి బిడ్డలకు చీమల కర్రీ ఉంటే వరీలన్నీ మర్చిపోతారు కడుపు నిండా తినేస్తారు చిన్నబగ్గ గ్రామ గిరిజనుల దినచర్య చీమల వేటతో మొదలవుతుంది ఉదయాన్నే లేచి సమీపంలోని తోటల్లోకి వెళతారు అదేవిధంగా కొండలపైకి వెళుతూ ఉంటారు పుట్టలు ఇతర చీమలు ఉండే ప్రాంతాలను అన్వేషిస్తారు చీమల గుంపు కనిపించిందంటే వీళ్ళ ఆనందానికి పగ్గాలు ఉండవు అయితే చీమలకు మాత్రం ఆయువు మూడినట్లే లెక్క చీమలను సంచిల్లో వేసేసుకుంటారు అనంతరం వాటికి కొద్దిగా వేడి తగిలించి బీరుతో స్టఫ్ గా స్వీకరిస్తారు చీమల కర్రీ చల్లని బీరు ఈ రెండు తమకు ప్రధానమని గిరిపుత్రులు చెబుతున్నారు యాంట్ కర్రీ టేస్టే వేరని గిరిపుత్రులు అంటున్నారు కొండల్లో కోనల్లో చీమల వేటకి వెళ్లే ముందే మద్యాన్ని సిద్ధం చేసుకుంటారు చీమలు చిక్కగానే ఫ్రైలు కర్రీలు చేసేసుకుని మద్యం సేవించి ఆనంద సాగరంలో తేలియాడతారు అయితే వీరి అలవాటు పుణ్యమా అని ఈ ప్రాంతంలో చీమల జాతి అంతరిస్తుందని మూగజీవాల ప్రేమికులు వాపోతున్నారు ఈ తరహా అలవాట్లు సహేతుకం కాదని వైద్యులు చెబుతున్నారు చీమలు తినడం వల్ల ఆరోగ్యానికే ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ప్రధానంగా జీర్ణ సంబంధ వ్యాధులు ఇలాంటి ఆహార అలవాట్ల వల్ల వస్తాయని చెబుతున్నారు గిరి ప్రాంతాల్లో వాతావరణ సమస్యలు సౌకర్యాలు లేమి వల్ల తరచూ గిరిపుత్రులు అస్వస్థలకు గురవుతూ ఉంటారని గ్రామీణ వైద్యులు తెలిపారు దీనికి తోడు ఇలాంటి ఆహార అలవాట్లు ఎంతో ప్రమాదకరమని అంటున్నారు ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు వారిలో చైతన్యాన్ని కలిగించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు